మదనపల్లిలో జరిగిన ఇన్సిడెంట్లో నిజానిజాలు తేలాలి, మా అఫిడవిట్లో లేని ఆస్తులు ఏమున్నాయి, 1000 ఎకరాలు అన్నారు, ఒక ఒక మంత్రి 100 ఎకరాలు మాట్లాడతారు, ఒకరు 1000 ఎకరాలు మాట్లాడతారు. ఎక్కడ ఇంత గవర్నమెంట్ మిషనరీ మీ చేతిలో ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉంది, రెవెన్యూ సెక్రటరీ కూడా అక్కడికి రావడం జరిగింది, మరి ఎక్కడ ఆ ఫైల్స్ ఎక్కడ మిస్ అయినాయి, లేకపోతే ఎక్కడ తప్పు ఉందో చూపిమని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. 3 సార్లు అడిగినా కూడా చెప్పకుండా మళ్ళీ అదే వార్తలు ప్రచారం చేయడము, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా గత 2 రోజులు మునుపు ఇవన్నీ కూడా తప్పుడు వార్తలపైన డెఫమేషన్ ఫైల్ చేయడానికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఈనాడు యాజమాన్యానికి. ఎప్పుడైతే ఈ నోటీస్ ఇచ్చామో గత 2 రోజులుగా మరి మెయిన్ పేపర్లోనే పూర్తిగా అవాస్తవాలన్నీ కూడా ప్రచురిస్తూ ఉన్నారు. రకరకాలు అవి చూస్తే ఒక దావూద్ ఇబ్రాహిము లేకపోతే ఒక సినిమాలో ఫ్యాక్షన్ విలన్లు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా రకరకాల కథలు రాస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎలక్షన్ ముందు కూడా ఒక క్రమం ఒక పద్ధతి ప్రకారము క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ రకరకాల దుష్ప్రచారాలు చేశారు. వీటికి కూడా ఆధారాలు లేవు, ఆధారాలు చూపిమంటే ఎక్కడ కూడా ఆధారాలు ఉండవు. ఇన్ని దుష్ప్రచారాలు చేసినా కూడా ఎలక్షన్లో గెలవడం జరిగింది. మళ్ళీ కూడా ఇప్పుడు అది ఓరో లెక్క ఇప్పుడు మళ్ళీ కూడా అదే పద్ధతి కొనసాగిస్తున్నారు. గత 2 రోజులుగా చూస్తే దారుణమైన న్యూస్ రాస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, దేశంలో కల్లా అతిపెద్ద స్కామ్ ఈ మార్గదర్శి స్కామ్ అని చెప్పి కూడా తెలియజేస్తాను. సహారా స్కామ్ అనేది ఎక్కడ కూడా దీనికి సరిపోని విషయము. ఇవన్నీ కూడా నిజాలన్నీ నిగ్గు తెలిసే విధంగా ఖచ్చితంగా ఇవన్నీ కూడా పార్లమెంట్లో కూడా నేను రేజ్ చేస్తాను. ఆర్బీఐ కూడా ఈరోజు మార్గదర్శి బిజినెస్ మోడల్నే తప్పు పట్టింది, అఫిషియల్గా వాళ్ళు కోర్టులో కూడా ఫైల్ చేయడం జరిగింది. ఖచ్చితంగా వీటన్నిటిపైన కూడా అడిగే వాళ్ళు లేరని చెప్పి ఒక బ్లాక్మెయిల్ లేకపోతే ఒక అవాస్తవాలు ప్రచురించి ఎదుటి వారిని రకరకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రక్రియకు ఈరోజు ఈనాడు మరీ ముఖ్యంగా ఈ గత కొన్ని వారాలుగా గత 2 రోజులుగా చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా అడిగేవారు లేరని చెప్పి ఈరోజు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈనాడు సంస్థలు అదేవిధంగా మార్గదర్శి చిట్ ఫండ్ స్కామ్ ఈరోజు కూడా చూసాము. ఉండవల్లి గారు మాట్లాడారు, ఆయనతో కూడా చర్చించి ఉండవల్లి గారితో కూడా చర్చించి వీటన్నిటిపైన అన్ని ఏజెన్సీస్లో కూడా ఎక్కడెక్కడ ఇవన్నీ కూడా రాబో రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళ స్కామ్స్ అన్నీ ఎక్స్పోజ్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా ఒక ప్లాన్డ్గా కొంతమందిని మానసికంగా అదేవిధంగా రాజకీయంగా దెబ్బతీసే విధంగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటాము. ఖచ్చితంగా వీటికి ఏవైతే ఇవన్నీ చేశారో ఖచ్చితంగా వీటికి ఎదురు నిలబడే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తామండి. థ్యాంక్ యూ. వాళ్ళని అడగాలి, మీరు ఈనాడుని వాళ్ళని అడగాలి. అసలు ఎక్కడ కూడా వాస్తవాలు లేకుండా ఇష్టం వచ్చినట్లు నోటుకు వచ్చినట్లు అసలు అవి ఆరోపణలు కూడా దారుణమైన ఆరోపణలు అన్నీ కూడా చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసు ఎవరు వ్యక్తిత్వం ఎటువంటిది అని చెప్పి. రాష్ట్రం అంతా కూడా ఈరోజు పేపర్లో వేసి ఎక్కడ పోయినా కూడా దీంట్లో నిజం ఉందేమో అనిపించే విధంగా ఈరోజు రాస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళకి సంబంధించిన ఈరోజు ఏజెన్సీస్ అన్నీ కూడా వాళ్ళ ప్రభుత్వమే ఉంది, వాళ్ళకి సంబంధించిన ఏజెన్సీస్ ఉంటాయి. ప్రూవ్ చేయండి, ప్రూవ్ చేయకుండా ఇలాంటివన్నీ బురద కొట్టే కార్యక్రమాలు చేయకూడదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అంటే ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు ఇవన్నీ కూడా చూస్తే ఈనాడు యాజమాన్యం చూస్తే ఈ విధంగా కనిపించలేదు. గత కొన్ని నెలలుగా ఎలక్షన్ ముందు నుంచి కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు చూస్తే పూర్తిగా ఈనాడు మేనేజ్మెంట్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ చేతుల్లో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉండే పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉంది. ఎక్కడ కూడా ఈనాడు యాజమాన్యం ఈ పేపర్ నడుపుతున్నట్టు కూడా ఎక్కడ కూడా అనిపించడం లేదు. ఒక కేవలం ఒక తెలుగుదేశం కరపత్రం లాగా
కేవలం వాళ్ళు ఎవరైతే టార్గెట్ చేయాలో డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు సూపర్ సిక్స్ అనేది పూర్తిగా గాలికి వదిలేశారు. సూపర్ సిక్స్ పథకాల గురించి మాట్లాడేదానికి లేదు. ఎవరైనా కానీ నోరు తెరిస్తే వాళ్ళపైన ఏదో ఒకటి బురద కొట్టే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒక ప్లాన్డ్గా జరుగుతూ ఉంది. ప్రజల దృష్టి మరల్చేదానికి ఈరోజు ఇవన్నీ కూడా ప్రజల దృష్టి మరల్చేదానికి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదైతే ప్రామిసెస్ చేశారో ఇవన్నీ నిలబెట్టుకోలేని పరిస్థితి ఈరోజు. వీటన్నిటిని కూడా ఈరోజు మనమే చూసాం. అసెంబ్లీ సాక్షిగా వాయిదాలు వేసి మేము ఇప్పుడే చేయలేం, మాకు సంవత్సరం టైం కావాలి, ఇంకోటి కావాలని ఈరోజు అన్నీ కూడా పనికిరాని రీజన్స్తో ఈరోజు అన్నీ కూడా వాయిదాలు వేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఇవన్నీ ఎదుటి వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేసి, ఎదుటి వాళ్ళని ఒక ఇబ్బంది పెట్టి, ఇవన్నీ కూడా ప్రజల్ని డైవర్ట్ చేసే పనిలో భాగంగానే నేను భావిస్తున్నాను.